హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అమ్మని. వెల్కమ్ టు మో కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మహాశివరాత్రి కనుక మేము ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నామండి, హస్బెండ్ అండ్ పాప కలిసి. సో ఇంట్లో అయితే పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేము టెంపుల్కి అనేది రెడీ అవుతున్నాము. సో నేను ఇక్కడ పసుపు అండ్ మైదాతో చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని ఇంట్లోనే అభిషేకం, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్ళు అలానే తేనెతో అభిషేకం చేసుకొని నేను ఇక్కడ పరమేశ్వరుని పూజించుకున్నానమాట. సో ఇక్కడ వచ్చి కొబ్బరి చిప్పలో నూనె వేసుకొని డే అంతా అనమాట, నైట్ 11 వరకు అలా దీపం వెలిగినట్టు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ శివుడిని కూడా పూజ చేసుకున్నాను, శివుడి విగ్రహాన్ని కూడా పూజ చేసుకున్నామండి. ఇదిగా మనం శివునికి పూజ చేసేటప్పుడు గణపతి పూజన ఓం శివాయ గురువే నమః, ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారు కమిత బంధన ముఖ్యో ముక్ష్యామామృత, ఓం పశుపతియే నమః ఆస్మిన్ లింగే శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి నవాహయామి స్థాపయామి తత ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ఇప్పుడు వచ్చి లింగాష్టకం చదువుకుంటూ నేను అభిషేకం చేసుకుంటాను ఫ్రెండ్స్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం త్రత్పనమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం త్రత్పనమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం త్రత్పనమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టితశోభితలింగం దక్షశుయజ్ఞవినాశనలింగం తత్పనమ. సో ఇప్పుడు వచ్చి నేను ఇంకా టెంపుల్కి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయాము. అండ్ తులసమ్మ కోట దగ్గర కూడా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా రెడీ అయిపోయామండి వెళ్ళడానికి. సో ఇప్పుడు వచ్చి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అండి. మారేడు చెట్టు అంటారు కదా, అదే బిల్వ వృక్షం. సో ఈ బిల్వ పత్రాలతో శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది అంటారు. సో ఇక్కడ చెట్టు దగ్గర అన్నమాట దీపారాధన చేద్దామని వచ్చానండి. ఫస్ట్ ఇక్కడ దీపారాధన అయ్యాక టెంపుల్కి వెళ్ళొచ్చు అనేసి. సో ఇక్కడ వచ్చి బిల్వ వృక్షం దగ్గర కూడా మేము ఇక్కడ దీపారాధన చేసేసామండి. చేసేసి అక్క నేను వచ్చి నడుచుకుంటూ వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అండి టెంపుల్స్ అనేవి, అన్ని టెంపుల్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్కి వచ్చేసామండి. అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయండి, కనకదుర్గమ్మ శివాలయం, రామాలయం, బాబా టెంపుల్. మేము ఎప్పుడు రావాలనుకున్నా ఇక్కడికే వస్తాం, మాకు దగ్గరగా వీళ్ళున్న టెంపుల్స్ అయితే ఇవే అన్నమాట. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్కి వచ్చామండి. అండ్ ఇక్కడ బయట లింగం పెట్టారనమాట, అక్కడ అభిషేకం చేసుకున్నామండి. పాలభిషేకం చేయించాము అక్క నేను, అండ్ దీపారాధన చేసుకున్నాము. సో ఫైనల్గా అయితే ఇంకా లోపల టెంపుల్కి వెళ్ళిపోయాము, టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. వీడియో అయితే మీరే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
సో మాకు దర్శనం అయిపోయాక పక్కనే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడికి వచ్చాము. ఇక్కడ అభిషేకం అండ్ గోత్రం నామాలు అన్నీ చెప్పేసి ఇక్కడ కూడా కొంచెం మాకు బాగా జరిగింది. సో ఇక్కడ అమ్మవారి దగ్గర మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలానే ఆ కుంకాన్ని మనం తీసుకొని వెళ్ళి మనం యూజ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మనం మామూలుగా బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమలో కలుపుకోవచ్చు అనమాట. సో నేను అలానే చేస్తాను. సో ఫైనల్గా అయితే మాకు ఈరోజు అయితే టెంపుల్ బాగా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫ్రెండ్స్. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం మీద ఉన్నాం కదా, ఏదో ప్రసాదం తిన్నామన్నమాట, అరటిపండు తిన్నాను. సో ఫైనల్గా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.